దూరమైన తర్వాత నాలో నేను లేను నేను చేసింది ఎంతవరకు కరెక్ట్ తెలుసుకోలేని పరిస్థితి కొన్ని రోజుల తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాను అక్కడ పనిలో లీనమై గతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించాను ఎంతలా లీనమయ్యాను అంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయేంతలా నా పని తప్ప వేరే ఏది పట్టించుకోవడానికి కాదు ఇలా ఉన్న నాకు అక్కడ రాకీ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు అతను మా టీం మెంబర్స్ లో ఒకడు కానీ రాకీ అందరికంటే యాక్టివ్గా ఉండేవాడు ఎప్పుడు టీవీ యాంకర్ లాగా గలగలా ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూనే ఉండేవాడు కొద్ది రోజుల్లోనే రాకీ నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు తను అన్ని విషయాల్లోనూ నాకు చాలా హెల్ప్ చేసేవాడు ఇంకో విషయం ఏంటంటే మా టీం అంతా ఒక పక్కన ఉంటే మేమిద్దరం మరో పక్కన ఉండేవాళ్ళం అంటే ఎక్కడికెళ్ళినా మేమిద్దరమే వెళ్ళేవాళ్ళం చాలా మంది రాకీ గురించి మా రిలేషన్ గురించి తప్పుగా మాట్లాడేవారు కానీ అవి నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు అనుకోకుండా ఓ రోజు అమ్మ వాళ్ళు ఊరి నుంచి వచ్చారు లేని లోటు తప్ప ఇక్కడ అంతా బాగుందమ్మా రాకీ నాన్నని కలిసి నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడు ఆ రోజు అమ్మ వాళ్ళు మీ ఆఫీస్ లో పనిచేసే ఆ రాకీ తెలుసమ్మా అతను నాతో మాట్లాడాడమ్మా అబ్బాయి చాలా మంచివాళ్ళ ఉన్నాడమ్మా మంచి జీతం పైగా అతను మన కమ్యూనిటీ వాడే ఆ అబ్బాయి మా అందరికీ అన్ని విధాలా నచ్చాడమ్మా మరి నువ్వేమంటావు ఇప్పటికిప్పుడు నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదన్నా జరిగింది జరగబోయే దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి నాన్న ప్లీజ్ నాన్న ఏంటి ఇంకా ఆలోచించేది ప్రేమకేమో అప్పుడే మర్చిపోయానన్నావు కదా ఆ అబ్బాయిని మర్చిపోలేకపోతున్నావా ఏంటి అదేం లేదు అతన్ని ఎప్పుడో మర్చిపోయాను మరి ఒప్పుకోవచ్చుగా ఎందుకు ఇష్టం లేదంటున్నావు ప్లీజ్ అమ్మ నాకు ఇష్టం లేదు అంతే నన్ను ఇబ్బంది పెట్టకండి నా ఇష్టానికి నన్ను వదిలేయండి లైఫ్ లో నేను పెళ్లి చేసుకుంటానా లేదా అన్నది నాకే తెలీదు ఇప్పుడు ఎందుకు దాని గురించి డిస్కషన్ అలాగంటే అలాగమ్మా పక్కలాగే నిన్ను కూడా ఓ ఇంటిదారి చేసే బాధ్యత మా మీద ఉందమ్మా పైగా అతను మన కమ్యూనిటీ వాడే ఫ్యూచర్ లో ఏ గొడవలు ఉండవు నువ్వు బాగుండాలనే కదమ్మా మేము కోరుకునేది అర్థం చేసుకోతాను అవునే అమ్మ నేను చూసి సంబంధమేగా చేసుకున్నాను నేను బావ ఎంత హ్యాపీగా ఉన్నా ఆ అబ్బాయి చాలా మంచివాడంట పైగా మంచి శాలరీ మీ ఇద్దరు హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు పిచ్చి పిచ్చి ఆలోచనలతో లైఫ్ ని మిస్యూజ్ చేసుకోకు నేనెంత చెప్పినా వినకుండా అమ్మ నాన్న అక్క అందరూ నన్ను ఆరు చాలా ఇబ్బంది పెట్టేశారు అయినా నేను కన్విన్స్ అవ్వకూడదు అనుకున్నాను కానీ ఇంతలో అమ్మ చెప్పిన మాట వినవే నీ కాలు పట్టుకో అమ్మ అమ్మ లేకపోతే ఏంటి నీకు మొండుతాను ఓకే ఓకే మీ ఇష్టం మీరు ఎలా చెప్తే అలా చేస్తాను సరేనా ఫోర్స్ వల్ల నాకు ఇష్టం లేకున్నా వాళ్ళ సంతోషం కోసం పెళ్లి కొట్టుకున్నాను కానీ ప్రతి పెళ్లికి ఒక గండం ఉంటుంది అది దాటితే పెళ్లి సుఖాంతం అవుతుందని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా అలాగే ఆ రోజు ఒక గండం వచ్చింది కానీ మనిషి రూపంలో మీరు అలా చేయండి ఐటీ భూమి ఇప్పుడు బానే ఉందండి పర్వాలేదు లాస్ట్ ఇయర్ కంటే బాగానే ఉంది హలో హలో బ్రదర్స్ ఇక్కడ పెళ్లి కొడుకు ఎవరు ఏంటయ్యా నన్ను కొడతా పెళ్లి కొడుకు చెప్తాడు బుద్ధి రాదయ్యా నాగానే బుద్ధి లేదు అది ఇచ్చిపో ఇది మందు కదయ్యా
నేను డికాసన మన్నాను కూడా రావుతా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా బాబు? నా పేరు వింటున్నావు. అసలు విషయం ఏంటంటే భయ్యా, నీకు దేవదాసు లాంటి పెద్ద లవ్ స్టోరీ ఎత్త భయ. ఆ రోజులో లవ్ స్టోరీ ఎందుకు, ఈ రోజులో లవ్ స్టోరీ లేదా? ఆ రోజు లవ్ స్టోరీలు వేరు, ఈ రోజు లవ్ స్టోరీ వేరు. ఆ రోజుల్లో మూడు నెలలు ఎంబడి పడ్డా వర్కౌట్ అయ్యేది కాదు, ఈ రోజుల్లో ఒక్క రోజు ఎంబడి పడ్డా డేటింగ్ అంటున్నారు. పెళ్లి జరిగేటప్పుడు ప్రేమగత ఎందుకు? ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటన. ఆ సంఘటనలో నీ జీవితం కూడా ఉన్నది. వద్దంటే వెళ్ళిపోతాయి. కూర్చో, నా జీవితం ఇది ఇది కూడా తీసుకుంటా. అది ఎటు చెప్పరా బాబు? ఓపెన్ చేస్తే అసలు ఏం జరిగిందంటే, అలా జరిపోయినంతే. ప్రేమిస్తే సినిమాలో భరత్ లాగా తిరుపతి గాంధీ సెంటర్ లో తిరుగుతున్నాడు. ఈ అమ్మాయి మాత్రం నేను సెటప్ చేసుకుని పెళ్లి కూతురుగా రెడీ అయిపోయాను. నిజ జీవితంలో వాస్తవాలు తెలియదు భయ, అవి వాస్తవాలను తెలుసుకోవడం తప్ప తెలియదు. రాకీ పెళ్లి ఎంతవరకు వచ్చింది అని నెల రోజుల తర్వాత నువ్వే మీ ఇంట్లో కూర్చొని బ్రేక్ తర్వాత అని నువ్వే చూసుకుంటావు. అప్పుడు నీకు వాస్తవం అర్థమైంది. అది అందులో నిజం లేకపోతే నువ్వే నన్ను తర్వాత కలుస్తూ ఉంటామని బాయ్. బాబు, మీ అమ్మాయి వేరే వాని ప్రేమించిందా లేదా? అది కాదు బాబు, వేరే వాణ్ణి ప్రేమించిందా లేదా? అవును. ఏమయ్యా, ఎవన్నో ప్రేమించిందాన్ని నాకంటగట్టాలని చూస్తావా? అది కాదు బాబు, నా కూతురు ప్రేమించింది కానీ ఏ తప్పు చేయలేదు బాబు. నా కూతురు బంగారం బాబు, బంగారం. మీ రోజుల్లో ప్రేమ మాట్లాడుకోవడం చూసుకోవడం వరకు, కానీ ఈ రోజుల్లో ప్రేమ పబ్బులు పార్కులు రిసార్ట్లు ఎక్కడ పడితే అక్కడ ఫస్ట్ నైట్. అయినా నేను ఎలాంటి వాడిని, నాకున్న అలవాట్లేంటి, నేనెంత చెడ్డవాన్ని కూడా నీకు చెప్పాను. మీ అమ్మాయి బంగారం, కోయినూర్ డైమండ్ అని అన్ని అబద్ధాలు చెప్పావు. అది కాదు బాబు, మన కమ్యూనిటీ కమ్యూనిటీ తొక్క క్యారెక్టర్ క్యారెక్టర్ కావాలి. ఎవన్నో మనసులు పెట్టుకొని నాతో వ్యభిచారం చేసే అమ్మాయి నాకు అవసరం లేదు. గుడ్ బాయ్, రండి. ఆ గంధం వల్ల పెళ్లి క్యాన్సిల్ అయింది, కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. నా మీద నీకు కోపంగా లేదా? లేదు రేణు, నీ ప్రేమ నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. అక్కడ ప్రేమించే వాళ్ళని ద్వేషించరు, ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమిస్తారు. అదే నేను ఫాలో అవుతున్నా. అవును, ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మతో పాటు టీటీడీలో జాబ్ చేస్తున్నాను. నాకు జాబ్ చూడొచ్చుగా. నేనా? మా నాన్నకి నేను డిప్రెషన్ పోయేసరికి డబ్బు పిచ్చిపోయింది. నేను బాగుంటే చాలు అంటున్నాను. మా నాన్న కూడా మారిపోయాడు. పెళ్లి కొడుకు ఇచ్చిన స్ట్రోక్ కి కమ్యూనిటీ పిచ్చిపోయింది. నమస్తేనా, బాగుండరా? దొంగ నమస్కారాలు గింజనే. ఈడెవడీడో, నన్ను చూసి కూడా దాన్ని పెట్టా. పేపర్ చూస్తున్నాడన్నా? పేపర్ ఈ రోజు ఉంటాడు, రేపు ముట్టి తుడుచుకుంటే మెట్లో వేసిపోతాబా.